మన తండ్రైన దేవుని నుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు కృపయు సమాధానము మీకు కలుగును గాక. అయితే సంగమతి కూర్చోవలసిందిగా మనవి. ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. ప్రేమగల దేవ, కృపగలైన తండ్రి, ఈ దినము మరి ఒకసారి మరి మా జీవితాలను మీరు ప్రేమించిన మరి ఒక శుభదినము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని అందు ఉత్సహించి సంతోషించదము. ఇదిగో నీ బిడ్డలైనటువంటి వారు ప్రభువా, ఇంతవరకు నిన్ను స్తుతించి ఆరాధించి అయా నీ యొక్క సహవాసంలో ఆనందముగా గడిపి ఉన్నారు ప్రభువా. కొద్ది నిమిషములు మీరు వారితో మాట్లాడే ఒక చక్కని అమూల్యమైన సమయము. ఇదిగో నీ బిడ్డలు సద్వినియోగం చేసుకోగలిగే శక్తి, నీ నడిపింపు వారికి దయచేయండి. వినగలిగే చెవులు, గ్రహింపు చేసుకునే మనసు, ఆ ప్రకారము జీవించడి స్వస్థ బుద్ధి, ఆత్మ సహాయం వారికి దయచేసి తగు ప్రతిఫల దీవెనలతో నీ బిడ్డలని తృప్తిపరచండి. నీ బిడ్డలు ఎదుట, ఈ సంఘము ఎదుట నీ సాధనముగా నన్ను వాడుకునండి ప్రభువా. మీరు బలముగా, నేను కాదు తండ్రి, నేను కాదు, నా యందు మీరు ఉండండి. నీ శక్తి చేత, బలము చేత, ఆత్మ చేత నింపండి. నీ నోటి బోరగా, నీ బలమైన సాధనముగా సంఘం ఎదుట మీరు వాక్య ధ్యానములో వాడుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకొనుచు సంఘమునకు దీవెన దయచేయమని యేసు ఘనమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవునికి వందనాలు. మనందరి పక్షమున నా వ్యక్తిగతముగా, నా తోటి జత పని వారు, సేవకులు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మన సంఘ సహవాసంలో ఆత్మీయులందరికీ కూడా, చిన్నబిడ్డలు, యవనులు, స్త్రీలు, పురుషులు, పేరు పేరున కుటుంబాలతో వచ్చిన వారు, వ్యక్తిగతంగా వచ్చిన వారు అందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభాలు. ప్రభు పేరిట నిండు వందనాలు అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. అలాగే మనము త్రిత్వకాలము సుదీర్ఘమైనది 18వ పరిశుద్ధ ఆరాధనలో ఉంటున్నాం. ఈ ఆరాధన యొక్క శుభాలు కూడా తెలియపరుస్తున్నాను. ఈ దినము దేవుడు మనతో మాట్లాడడానికి, మనము ధ్యానించడానికి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు మనం చదువుకున్నాం. పాత నిబంధన లేఖన భాగముగా, పత్రికా పాఠ్య భాగముగా అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రికలో 7వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు మనం చదువుకున్నాం. ఇక 3వ లేఖన భాగము పరిశుద్ధ సువార్త పాఠము, లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుంచి 50 వచనాలు సుదీర్ఘమైనటువంటి లేఖన భాగాన్ని మనము చదువుకోవడం జరిగింది. ఈ 3 లేఖన భాగాల్ని కూడా ఆధారముగా చేసుకొని ధ్యానములు నడిపించబోతున్నటువంటి నా యొక్క టాపిక్, సందేశము, నిజమైన విశ్వాసి, నిజమైన విశ్వాసి. ఈ టాపిక్ వినగానే ఆశ్చర్యపడన అవసరం లేదు, లేదా మరి యొక్క దృక్పథంలో ఆలోచన చేస్తూ మమ్మల్ని, కొద్దిమందిని కించపరచడానికి ఈ నిజమైన విశ్వాసి అనే టైటిల్ ఏర్పాటు చేసుకున్నారు అని తలంచిన అవసరం లేదు. అంటే దీనిలో మరి యొక్క ఇండైరెక్ట్ అర్థం ఒకటి వస్తున్నది. నిజమైన విశ్వాసి అని టైటిల్ ఏర్పాటు చేశాను అంటే ఆటోమేటిక్గా మరి యొక్క అర్థం ఏంటి, ఆటోమేటిక్గా దాని యొక్క అర్థం ఏంటి, నిజమైన విశ్వాసి అన్నాను, దాని యొక్క అర్థము ఇండైరెక్ట్ అర్థం ఏంటి, నిజమైన విశ్వాసులు లేరనే కదా దాని అర్థము. ఇది నాన్న అలాగ నిజమైన విశ్వాసులు లేరు అని కించపరచడానికి కాదు, కానీ ఒకసారి ఏమైనా వినినప్పుడు సరి చేసుకోవాల్సినటువంటి మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి చూసుకొని నిజమైన విశ్వాసిగా ఉండగలుగుతున్నామా లేదా అని జస్ట్ మనము ఈ యొక్క ధ్యానము ద్వారా మనల్ని మనము పరీక్ష చేసుకొని నిజమైన విశ్వాసిగా ఇకనైనా జీవించడానికి, ముందుకు సాగడానికే ఈ యొక్క ధ్యానాన్ని మొదలు పెడుతున్నాను. సమాజంలో మనం చూస్తున్నప్పుడు ప్రతిదీ కూడా ఒరిజినల్ ఏదైతే ఉన్నదో, వాస్తవము, దానికి పక్కనే డూప్లికేట్ అనేది ఉంటుంది. ఇమిటేషన్, ఇమిటేషన్. ఉదాహరణకి ఒరిజినల్ పట్టు చీర ఉన్నదనుకోండి, దానికి ఇమిటేషన్ పట్టు చీర ఉంటుంది. కట్టుకునే వస్త్రముల దగ్గర నుండి ధరించుకునే ఆభరణాలు, మరి 22 కానీ 20 కానీ 18 కానీ క్యారెట్స్, ఈ గోల్డ్ ఏదైతే ఉన్నదో ఆభరణాలు,
దానికి ఇమిటేషన్ రోల్డ్ గోల్డ్ కానీ వన్ గ్రామ్ గోల్డ్ కానీ ఉంటుంది. ఒరిజినల్ ఒకటి, దానికి డూప్లికేట్ అనేది ఇమిటేషన్ ఒకటి. ధరించే వస్త్రాలు, ధరించే ఆభరణాలు, మనిషిని పోలిన మనుషులు, అలాగే ఒరిజినల్ కరెన్సీ ఒకటి. నల్లధనము అనేది అంటే డబ్బులు, దొంగ నోట్లు, నోట్లు మామూలు నోట్లు, దొంగ నోట్లు. ఇలాగా మనము కొన్ని భవనాలు, నిజమైన భవనాలు చూస్తాం, కొన్ని కొన్ని సెటప్ చేసిన భవనాలని కూడా చూస్తాం. అది ఏ దేని నిమిత్తం ఏర్పాటు చేస్తారో, షూటింగ్లకు దేనికి అనవసరం, కానీ భవనాలలో కూడా ఒరిజినల్ భవనాలు, డూప్లికేట్ భవనాలు, వస్త్రాలలో, ఆభరణాలలో, మనుషులలో, ఇలాగా సామాజిక పరమైన అన్ని విషయాల్లో మనం ఏదైనా సరే ఒక ఆధార్ కార్డు లేదా ఒక డ్రైవింగ్ లైసెన్స్, ఒక మన స్టడీ సర్టిఫికెట్స్ ఏవో తీసుకుంటే దానికి ఒరిజినల్ ఒకటి, జెరాక్స్ కాపీ మరి ఒకటి, లేదా జెరాక్స్ కాపీ అయినా డూప్లికేట్ ఒకటి ఉంటుంది. కలర్ అయినా సరే జబ్బులో మనము ఒరిజినల్స్ పెట్టుకోము కదా, డూప్లికేట్ చేయించుకొని పెట్టుకుంటాం. ఇలా ప్రతీది కూడా డాక్యుమెంట్ దగ్గర నుండి, వస్త్రాల దగ్గర నుండి, ఆభరణాల దగ్గర నుండి, గృహాల దగ్గర నుండి, ప్రతీది కూడా ఒక దానిని పోలి మరి ఒకటి, అంటే పోలి వాస్తవమైనది ఒకటి, దానికి ఆ పోలినటువంటి డూప్లికేట్ మరి ఒకటి. సమాజంలో ఇలాంటివి చూస్తున్నాము. ఇది పెద్ద ఆశ్చర్యపడవలసిన విషయమే లేదు. బైబిల్ గ్రంథంలో కూడా మనం విశ్వాస నేపథ్యంలో చూస్తే ఇలాంటి డూప్లికేట్ అనేది అన్ని విషయాల్లో కూడా చూస్తాం, అన్ని విషయాల్లో కూడా చూస్తాం. ఎహెజ్కేల్ ప్రవక్త 34వ అధ్యాయంలో మాట్లాడుతున్న ఇశ్రాయేలుల కాపరుల గురించి మాట్లాడుతున్నప్పుడు మంచి కాపరి అని ప్రస్తావించాడు. ఆటోమేటిక్గా మంచి కాపరి అని ప్రస్తావించినప్పుడు చెడ్డ కాపరి అని ప్రస్తావించకపోవడము మనము పాయింట్అవుట్ చేసిన జీత కాపరి మంచి కాపరి, జీత అంటే ఒక చెడ్డ దొంగ కాపరి అన్నమాట. మనము ఆలోచన చేయాలి. ఇది ఒకటి బైబిల్ గ్రంథంలో కాపరి గురించి రెండు రకాలు, ఒరిజినల్ కాపరి, డూప్లికేట్ కాపరి, దొంగ కాపరి. పౌలు కూడా మాట్లాడుతున్నప్పుడు ప్రవక్తల గురించి, నిజమైన ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు, ప్రవక్తల్లో కూడా రియాలిటీ అలాగే డూప్లికేట్ అనేవారు కూడా మనం చూస్తున్నాం. అట్లానే మనము ఇప్పుడు దాకా ప్రభు భోజన సంస్కారపు ఆరాధనలో పాల్గొన్నాము కదా. పాల్గొన్నప్పుడు నిజమా మారు మనస్సు, అంటే నిజమైన మారు మనసు అన్నానంటే ఆటోమేటిక్గా నిజమైన మారు మనసు లేని మరి ఒక మారు మనసు అన్నమాట. అది అంటే నిజమైనది కాదు, తాత్కాలికము లేదా ఎవరో చూస్తున్నారనో అది. నిజమైన పశ్చాత్తాపము అని మాట్లాడాను అంటే ఆటోమేటిక్గా నిజ పశ్చాత్తాపము లేనట్టే. యేసు ప్రభు వారు కూడా తన యొక్క శిష్యులను ఈ లోకంలోనికి సేవ నిమిత్తము పంపుచు ఒక మాట మాట్లాడాడు. ఆ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఏమన్నాడంటే, మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నాను, తోడేళ్ల మధ్యలో, లోకంలోనికి పంపుతున్నాను. ఎలా పంపుతున్నాను అంటే తోడేళ్ల మధ్యలోనికి మిమ్మల్ని పంపినట్లుగా పంపుచున్నాను అనే మాట మాట్లాడుతున్నాడంటే, సంఘములు లేదా సమాజములు తోడేళ్ళు అనబడుతున్న వారు గొర్రెల మాదిరిగా, అంటే అవి గొర్రెల కాదు, నిజమైన గొర్రెలు ఉన్నాయి, గొర్రెలలో గొర్రెల లాంటి తోడేళ్ళు ఉన్నాయి, కానీ అవి గొర్రెలు కాదు. అలాగే చివరికి విశ్వాసులేటి మారు మనసు అయితే పశ్చాత్తాపం ఏంటి, ప్రవక్తలైతే, కాపర్లైతే ఇలా ఒరిజినల్ డూప్లికేటే కాదండి. క్రీస్తు ఉన్నాడు, అబద్ధ క్రీస్తు కూడా ఉన్నాడు. క్రీస్తు విరోధి, అంచక్రీస్తు, ఇంకింతకు మించి క్రీస్తును పోలిన డూప్లికేట్ మరి ఒకడు ఉన్నాడంటే ఇంక మనము, ఆఫ్టర్ ఆల్ మనమెంత విశ్వాసి, నిజమైన విశ్వాసి. సమాజంలో ప్రతిదీ ఒకటి రియాలిటీ, ఒరిజినల్ ఉన్నది, ఒకటి డూప్లికేట్ ఉన్నది. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తున్నప్పుడు ప్రతిదీ కూడా ఒకటి ఒరిజినల్ ఉన్నది, ఒకటి డూప్లికేట్ ఉన్నది, ఈవెన్ క్రీస్తుతో కూడా. అయితే దీనిలో ఏమి కించపరిచేదేమీ లేదు, కానీ జస్ట్ సరి చేసుకునే ఒక ఆ స్టేజ్లో మనం ఉంటే సరి చేసుకోవడానికే, కానీ కించపరచడానికి మాత్రము కాదు. యేసుక్రీస్తుని విశ్వసిస్తే, యేసుక్రీస్తుని నమ్మేస్తే, మన హృదయంలో యేసు రక్షకుడని, మన విమోచకుడని హృదయమునందు విశ్వసించి మన నోటితో ఒప్పుకుంటే వెంటనే మనం విశ్వాసం అయిపోతామా? ఆన్సర్, మన విశ్వాసం అయిపోతామా? అది పొరపాటే. ఇప్పుడు మనం మన ఈ సంఘంలో కూర్చున్న వారు చాలామంది నిజమైన విశ్వాసులు ఉన్నారు, అలాగని విశ్వాసుల వలె ఉంటున్న మరి ఒక విశ్వాసులు ఉన్నారు, వారు తోడేళ్ళని అంటలేదు. దయతో అర్థం చేసుకోండి, తోడేళ్ళని నేను అంటలేదు. ఈరోజైతే
కొంతమంది తోడేలు స్వభావం కలిగి విశ్వాసులుగా యాక్టింగ్ చేసేవారు వండితే ఉండవచ్చు, ఒకటి రెండు. వారి గురించి నేను ప్రస్తావించట్లేదు, కానీ విశ్వాసులు నిజమైన గొర్రెలు, గొర్రెలను పోలిన గొర్రెల వలె జీవిస్తూ మేము విశ్వాసులమే అని అపోహలో వెళ్ళిపోతున్నారు. చూసారా ఆ యొక్క ఏమంటారంటే మరి ఆ సున్నితమైన మనసు, అమాయకత్వం, అమాయకత్వం. మేము కూడా ప్రార్థనకు వెళ్తున్నాము, మేము కూడా ప్రార్థన బాప్తిస్మలు తీసుకున్నాము, మేము కూడా కానుకలు ఇస్తున్నాము, సభ్యత్వము కలిగి ఉన్నాము, మేము పాటలు పాడుతున్నాము, మేము విశ్వాసులమే అని తమకు తాము అపోహ పడుతున్నారు. కానీ నీవు విశ్వసిస్తున్నావు, కానీ నీ విశ్వాసం ద్వారా నీ విశ్వాస అనే స్టాండర్డ్, ఆ అలంకరణ కలిగి ఉంటుందా అంటే, నేనైతే చెప్తున్నాను, నీ విశ్వసించావు, యేసు రక్షకుడు అన్నావు, యేసు విమోచకుడు అన్నావు, యేసు నీ ఆదరణకర్త అన్నావు, మరి ఆయనే నిత్యరాజ్యానికి వారసుడు అన్నావు, మార్గం అన్నావు, అంతా అంగీకరించావు, ఒప్పుకున్నావు. ఆ విశ్వాసం ద్వారా నీ విశ్వాసం అయిపోతావంటే అవ్వు అని నేను చెప్తున్నా. అదే విశ్వాసం, నేను విశ్వాసని నమ్మాను కాబట్టి అంటే అది కాదు. మరి యొక్క ఒక అడుగు ముందుకు పోవాలి మనము. మన విశ్వాసం ఎలా ఉన్నది అంటే, విశ్వాసిగా ఎందుకు మనము ఆ స్థితిని అలంకరించలేకపోయామంటే, ఒక ఇన్సిడెంట్ మీకు చెప్పాలి. చాలామంది పర్యాటక ప్రాంతాలు వెళ్తూ ఉంటారు కదా, పోతూ వస్తూ ఉంటారు, కొంచెం కుటుంబాలతోటి, వ్యాపారాలతోటి, ఉద్యోగాలతోటి బాగా టెన్షన్ ఫీల్ అయ్యి కొంచెం రిలీఫ్ అవ్వడానికి నెలకు లేకపోతే 3 నెలలకు 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి కుటుంబాలతో ఇలాగ పోయే అలవాటు ఉంటుంది. ప్రపంచంలో అత్యంత అందమైనటువంటి, చాలా బ్యూటిఫుల్ అనమాట అది, నయాగరా వాటర్ ఫాల్స్ అనే పేరు వినుంటారు. నయాగరా వాటర్ ఫాల్స్ ఒకవైపు కెనడా, మరి ఒక వైపు యుఎస్ అనేది ఉంటుంది. రెండు దేశాలు ఒకేసారి మనం చూడవచ్చు. అంటే ఎట్లాగంటే, మనము గుంటూరు జిల్లా ఇటువైపు మంగళగిరి తాడేపల్లి ఆ బార్డర్లో నది ఉంటుంది, యువతల ఒడ్డు నుంచొని అటువైపు మనం ఏం చూడవచ్చు, మరి ఒక జిల్లా, మరి ఒక పట్టణాన్ని, ఏమిటది, విజయవాడను మనం చూడవచ్చు. అటువైపు నుంచొని ఇటువైపు చూడవచ్చు, రెండు జిల్లాలు ఒకేసారి చూడవచ్చు. సేమ్ అదే సిచ్యువేషన్ అనమాట. ఇటువైపు యుఎస్లో నుంచి ఉంటే మధ్యలో ఒక జలపాతం పోతూ ఉంటుంది నది, అటువైపు కెనడా దేశము కనబడుతూ ఉంటుంది. అటువైపు నుంచున్న వారికి ఇటువైపు కనబడుతూ ఉంటుంది. అయితే ఒక 15 అంతస్తుల ఎత్తు నుండి 3 నదుల కలయిక ద్వారా ఒక జలపాతము అంత ఎత్తు నుండి కిందకు పడుతూ ఉంటుంది. ఇది ప్రపంచంలో రెండవ అత్యంత పెద్ద జలపాతాలలో రెండవది, అందమైనది. అయితే అక్కడ చాలా ఈ పర్యాటకులు సంవత్సరానికి 80 లక్షల నుండి 1 కోటి మంది వెళ్తూ ఉంటా ఉంటారు. అయితే ఈ పర్యాటకులను ఆకర్షించడానికి ఎన్నో చేస్తూ ఉంటూ ఒకడు స్టంట్స్ వేస్తున్నాడు. ఏంటంటే వాడు వేసే స్టంట్లు, సాహసం ఏంటంటే, అటువైపు దేశము కెనడా, ఇటువైపు యుఎస్ అయితే ఇక్కడ నుండి అక్కడికి ఒక బ్రిడ్జ్ మాదిరిగా ఒక తాడు, మనకి అప్పుడప్పుడు గల్లీల్లో 2 ఇలా సపోర్టింగ్ పోల్స్ పెట్టుకుని ఒక తీగ పెట్టుకుని నడుస్తారు చూసారా, అట్లాగా అటువైపు కొండ నుండి ఇటువైపు కొండకి రోప్ ఒకటి సెట్ చేశాడు. ఆ తీగ మీద తాను నడుస్తూ, నడిచే ముందు అది చూడడానికి అనేక మంది టికెట్ అనేది పెట్టడము, జీవనాధారం ఇలా పెట్టుకున్నాడు. అయితే అది చాలా కాలం నుండి చేస్తున్నాడండి, అలవాటు అయిపోయింది. అయితే ఏమనుకున్నాడో, ప్రాక్టీస్ చేసాడో ఏంటో తెలియదు, కానీ ఆ విషయం అక్కడ చాలామందికి తెలుసు. ఆ తీగ మీద ఇటువైపు నుండి అటువైపుకి కిందన మరి చాలా లోతు, ఆ లోతులో జలము ప్రవహిస్తూ ఉంటుంది. చాలా ఫాస్ట్గా, అత్యంత వేగవంతమైనటువంటి ప్రవాహం అది. దాని మీద ఇతడు సునాయాసంగా నడుచుకుని వెళ్తూ ఉంటాడు ఒక సపోర్టింగ్ కర్ర చేత. అయితే ఒక దినాన ఏమనుకున్నాడు ఏంటో కానీ, పర్యాటకులు ఎక్కువ ఉండేసరికి అతడు ఛాలెంజ్లు చేస్తూ సాహసం చేస్తానని ఎంతమంది నమ్ముతున్నారని మొదలు పెడతాడు. ఫస్ట్ ఆ డేలో 9 గంటలకు అందరినీ కూడా వచ్చారు. నేను మీ ముందు సాహసం చేయబోతున్నాను, ప్రతి 1 అవర్కి ఒక సాహసం, ఒకదానికి మించి ఒకటి చేస్తున్నాను, ఎంతమంది నన్ను నమ్ముతున్నారు అంటే, అక్కడ ఆ తీగ మీద నడుస్తాడన్న సంగతి అందరికీ తెలుసు కాబట్టి అందరూ కూడా ప్రతి సాహసానికి ఓకే చెప్తున్నారు. మొదటి సాహసం ఏంటంటే మామూలుగా బ్యాలెన్స్ చేసుకొని ఇటువైపు నుండి అటువైపుకి వెళ్ళిపోవడం, అది అందరికీ తెలిసిందే, వీడు ప్రతిరోజు నడుస్తాడు కాబట్టి పెద్ద ఏమీ కాదని అందరూ నమ్మారు. ఎంతమంది నమ్ముతున్నారు నన్ను వెళ్ళి వస్తానంటే, అందరూ మేము నమ్ముతున్నామన్నారు. వెళ్ళాడు, వచ్చేసాడు, 1 గంట అయింది, మరి ఒక సాహసం దీనికి మించి చేయబోతున్నాను అన్నాడు. అందరూ ఉత్కంఠగా, దీనికి మించి ఇంకొక సాహసమా, ఇంత జలపాతము ఇంత హైట్లో ఒక తీగ మీద వెళ్ళిపోతున్నాడు, ఇంకొక సాహసం ఏంటి, ఇదే సాహసాన్ని నేను వెళ్ళడమే కాదు కానీ నాతో పాటుగా నా కుమార్తెను కూడా తీసుకుని వెళ్తాను,
నమ్ముతున్నారా అంటే అందరూ కూడా నమ్ముతున్నామన్నారు. తన మీద నమ్మకంతుడు, ఎందుకంటే తనకు అది నడిచే అలవాటు ఉన్నది కాబట్టి. తను చెప్పిన మాదిరిగానే తన కుమార్తెను తనతో పాటుగా బ్యాలెన్స్ చేసుకుంటూ కర్ర సపోర్ట్ తోటి ఈ తీగ మీద అటు వెళ్ళాడు, మరలా వచ్చేసాడు. అందరూ చప్పట్లు కొట్టారు, అభినందించారు. అంటున్నాడు మూడోసారి, దీనికి మించి మరి ఒక సాహసం చేస్తానంటున్నాడు. నమ్ముతారంటే అందరూ నమ్ముతామంటున్నాడు. ఈసారి నేనేం చేస్తానంటే, నేను వెళుతున్నాను, నాతో పాటు నా కుమార్తెను తీసుకుని వెళ్తున్నాను. అయితే ఇప్పుడు వెళ్తున్నప్పుడు నేను కళ్ళుకు గంతలు కట్టుకుని వెళ్తాను. ఎంతమంది నమ్ముతున్నారంటే అందరూ నమ్ముతున్నామన్నారు. అందరూ కూడా వీడికి అలవాటు అయిపోయింది కాబట్టి నమ్ముతున్నామన్నారు. సేమ్ అతను చెప్పిన మాదిరిగా తాను తన కుమార్తె కళ్ళుకు గంతలు పట్టుకొని తీగ మీద వెళ్ళారు, వచ్చేసారు. అందరూ చాలా మెచ్చుకున్నారు. అప్పుడు ఫైనల్లీ ఆయన అంటున్నాడు, ఇంకొక సాహసం చేయబోతున్నాను అన్నాడు. సపోర్ట్ ఏదైతే బ్యాలెన్స్ చేస్తున్నా నా కర్రనే కూడా తీసేసి నేను నా కుమార్తె కళ్ళుకు గంతలు పట్టుకొని వెళ్తాం. ఎంతమంది నమ్ముతున్నారని అడిగాడు. అందరూ నమ్ముతున్నామన్నారు. సేమ్ అందరి నమ్మకానికి ఆ విధంగానే వెళ్ళాడు, వచ్చాడు. ఈ డేకి ఇంకో ఫైనల్ సాహసం చేయబోతున్నాను. ఇప్పుడు ఎవరు నమ్మబోతున్నారో నేను చూడబోతున్నాను అంటాడు. ఇదే క్రైస్తవులలో ఇప్పుడు మనం చూడదగ్గ ఒక విషయం, ఒక లక్షణం. ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేను నాంతట నేను వెళ్ళినప్పుడు అందరూ నమ్మారే, తర్వాత వచ్చి ఛాలెంజ్ చేస్తే నా కుమార్తెను తీసుకుని వెళ్తానని అప్పుడు నమ్మారే, మూడోసారి కళ్ళుకు గంతలు కట్టుకొని నడుస్తున్నప్పుడు అప్పుడు నమ్మారే, సపోర్టింగ్గా స్టిక్ తీసేస్తానన్నప్పుడు అప్పుడు నమ్మారే, ఇప్పుడు మరి యొక్క దానికి మించిన సాహసం ఏంటంటే మీలో ఒకరిని తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు ఎవడు మీరు అనుకోండి, ఎవరు వస్తారు ఆయనతో వెళ్ళడానికి? ఏమి అది మన నమ్మకం. ఆ క్రైస్తుల యొక్క విశ్వాసము, నమ్మకం అలా ఉన్నది. ఇది జోగ్గా నవ్వుకోవడానికి కాదు. యాజ్ టీజ్గా అక్కడ ఏదైతే జరిగిందో సేమ్ క్రైస్తవ సంఘాలలో క్రైస్తవ విశ్వాసి యొక్క విశ్వాసము అదే మాదిరిగా ఉన్నది. వాడు వెళ్తాడంటే నమ్మారు. యేసు ప్రభు కార్యాలు చేస్తాడంటే, రక్షిస్తాడంటే, కార్యాలు చేస్తాడంటే, స్వస్థపరుస్తాడంటే, ఎన్నో చేస్తాడంటే అన్నీ నమ్ముతారు. ఆ నమ్మకమే నువ్వు విశ్వాసం అయిపోతావంటే అవ్వవు. నువ్వు ఏదైతే విశ్వసించావో అది నీ జీవితంలో అన్వయము చేసుకుని, అప్లికేషన్ చేసుకొని, అన్వయించుకొని కలిగి నీ యొక్క జీవితంలో కూడా అలాంటి సన్నివేశం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఏదైతే నమ్మేవో, ఏదైతే విశ్వసించావో దాన్ని జీవితంలో ముందుకు సాగిపోతే ఆ అప్పుడు విశ్వాసాన్ని పిలువబడతావు. కానీ నమ్మినంత మాత్రాన నీవు విశ్వాసవైపు విశ్వసించావు అంతే. ఎటుంటుందంటే డిగ్రీ జాయిన్ అయితే పట్టా రాకుండా వీడి గ్రాడ్యుయేట్ అని పిలవగలదురా? లేరు. ఆ డిగ్రీ జాయిన్ అయ్యావు అంతే, గ్రాడ్యుయేట్ కాదు. నువ్వు చదవాలా, ఎగ్జామ్స్ రాయాలా, విజయం సాధించాలా అన్ని సబ్జెక్టులు, అప్పుడు పట్టా చేతగిరాలి, అప్పుడు గ్రాడ్యుయేట్ నువ్వు. జాయిన్ అయినంత మాత్రాన వన్ ఇయర్, టూ ఇయర్, లేదా థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఇలా వెళ్ళినంత మాత్రాన అన్ని ఎగ్జామ్స్ రాసి పోయినా సరే నువ్వు గ్రాడ్యుయేట్ కాదు. సేమ్ అదే థీరీ విశ్వాసులు. విశ్వసించినంత మాత్రాన నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను రక్షించినంత మాత్రాన నువ్వు విశ్వాసం అయిపోతావంటే అవ్వవు. నువ్వు ఏదైతే విశ్వసించావో ఆ విశ్వాసాన్ని నువ్వు కలిగి ప్రతి దినము కూడా ఆ విశ్వాసము నీ జీవితానికి అన్వయం చేసుకొని ఎక్కడో ఎవరి జీవితాల్లోనూ నువ్వు విశ్వసించు, కానీ నీ జీవితంలో అనువనువున విశ్వాసము చేత జీవించగలిగితే అది విశ్వాసి అంటే, నిజమైన విశ్వాసి. కానీ ఆ స్టాండర్డ్ మన సంఘంలో, క్రైస్తవ సంఘాలలో ఎంతమందికి ఉన్నది? బహు కొద్ది మందికే ఉన్నది. అందరూ డిగ్రీ జాయిన్ అయ్యగానే యేసునందు విశ్వసించిన వారే కానీ నిజమైన విశ్వాసులు లేరని చెప్తున్నా. ఆ స్టంట్ చేసేవాడు, సాహసం చేసేవాడు నమ్మారు. స్టిక్ లేనప్పుడు, పాపను తీసుకెళ్తున్నప్పుడు, కళ్ళుకు గంతలు కట్టినప్పుడు నమ్మారు. కానీ మీలో ఎవడొస్తాడన్నప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయారు? ఆ ముందు ఉంచిన నమ్మకము వీరి జీవితానికి వచ్చేసరికి లేదు. బైబిల్కి చెప్తున్నప్పుడు నమ్ముతారు, పక్క వారికి జరుగుతున్నప్పుడు నమ్ముతారు. మీ జీవితంలో కొంచెం ఆర్థిక ఇబ్బంది, అనారోగ్యము, కష్టము, శ్రమ, ఇరుకు, ఇబ్బంది, ఉద్యోగాలు, గర్భఫలాలు వచ్చేసరికి వెంటనే ఎందుకో ఆ విశ్వాసము నీ జీవితంలో అన్వయించుకోలేవు. అప్పుడు నువ్వు నిజమైన విశ్వాసివా కాదా అర్థమైపోతుంది. నీకే అర్థమైపోతుంది, నేను చూడవసరం లేదు, నీకు అర్థమైపోతుంది నేను నిజమైన విశ్వాసిన కాదా అని. ఎందుకు ఈ రీతిగా అమ్మా? ఒకవేళ నీ విశ్వసించినదే విశ్వాసం అయితే నీకంటే గొప్ప విశ్వాసము మరి ఒకరు చెప్పుకోవచ్చు. మార్కు సువార్త 5వ అధ్యాయము
ఆరు ఏడు వచనాలు సహాయం చేయండి. మీకంటే మీదే విశ్వాసము, ఈ విశ్వాసాన్ని బట్టి విశ్వసించాను కదండి, ఈ విశ్వాసాన్ని బట్టి నేను గొప్ప విశ్వాసం అని చెప్పుకుంటే మీకంటే గొప్ప విశ్వాసులు ఉన్నారు. అక్కడ చూడండి, ఒకసారి చదవండి మార్కు సువార్త 5వ అధ్యాయం 6-7 వచనాలు. సరే, యేసు ప్రభువారు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు అనుకోకుండా ఒకడు వచ్చి యేసు ప్రభు దగ్గర పాదముల మీద ఏం చేశాడంట, సాష్టాంగ నమస్కారం చేశాడు. అరే ఎవడురా వీడు సాష్టాంగ నమస్కారం చేశాడు? తీరా వాడికి ఒక డైలాగ్ పలికాడు. ఏమిటంటే, యేసు ప్రభువా నీవు దేవుని కుమారుడు అని. ఇదంతా ఎవరు మాట్లాడితే, ఆ వ్యక్తి ఎవరో తెలుసా? వ్యక్తి కాదు, అక్కడ వ్యక్తి రూపంలో ఉంటున్న 2000 దురాత్మలు కలిగిన సేన. ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేసినాయి ఆ 2000 దురాత్మలు కూడా? దెయ్యములు యేసు ప్రభుకి సాష్టాంగపడి నమస్కారం చేయడం. దురాత్మలండి, దురాత్మలు యేసు ప్రభుని ఏమన్నా తెలుసా, యేసు అని పిలుస్తున్నాయి, అంటే రక్షకుడా అని అంగీకరిస్తున్నాయి, నమ్ముతున్నాయి. నీవు దేవుని కుమారుడు అని దెయ్యములు నమ్ముతున్నాయి. ఒకవేళ మనదే విశ్వసించాం కదంటే మనకంటే గంభీరంగా దెయ్యములు నమ్మే అవి నిజమైన విశ్వాసులా? దెయ్యములు నిజమైన విశ్వాసులా? కాదు. మరి అలాంటప్పుడు సేమ్ అదే విశ్వాసం, యేసు అని దెయ్యం పిలిచింది, నువ్వు పిలుస్తున్నావు, నీవు దేవుని కుమారుడని దెయ్యములు అన్నాయి నీవు అంటున్నావు, నీవు రక్షకుడు అని చెప్పి అవి అంటున్నాయి నువ్వు అంటున్నావు. ఇంకా ఆ విశ్వాసానికి ఈ విశ్వాసానికి నీవు నిజమైన విశ్వాసం అంటే దెయ్యం కూడా నీకంటే బెటర్, గొప్ప నిజమైన విశ్వాసే. నిజమైన విశ్వాసం అంటే విశ్వసిస్తే సరిపోదు, ఏదైతే నమ్మేవో అది నీ జీవితంలో కలిగి జీవించాలి, కలిగి జీవించాలి, అది నిజమైన విశ్వాసం. యేసు ప్రభు వారు ఇశ్రాయేలులో పౌలు కూడా అంటూ ఉంటాడు, విశ్వాస పరిపూర్ణత, విశ్వాస సంపూర్ణత అనే మాట ఏంటంటే విశ్వసించడమే కాదు, ఆ డిగ్రీ అంతా కూడా మీరు పరిపూర్ణంగా మీరు ఎగ్జామ్స్ రాసి అవన్నీ కూడా చేసుకొని పాస్ అయ్యి సర్టిఫికేట్ పట్టుకొని వస్తే అప్పుడు గ్రాడ్యుయేట్ అన్నట్టుగా పరిపూర్ణమైన విశ్వాసం అంటాడు. విశ్వసిస్తే సరిపడదు, పరిపూర్ణమైన విశ్వాసం. ఇశ్రాయేలులో ఒక్కరికి కూడా లేదు ఇలాంటి పరిపూర్ణమైన విశ్వాసం, ఎందుకంటే యేసు ప్రభు అనేక సార్లు ఈ యొక్క మాటలు చెప్పడం జరిగింది. ఉదాహరణకి లూకా సువార్త 7వ అధ్యాయం 9వ వచనం మొదటి నుండి కూడా మనం చూసుకుంటే, అక్కడ కపెర్నహూములో సమాజ మందిరపు అధికారి తన దాసుడు రోగగ్రస్తుడైతే యేసు స్వస్థపరుస్తాడని నమ్మి తనకి సమీప స్నేహితులైనటువంటి యూదులలో పెద్దలను కొంతమందికి రాయబారత్వం పంపుతాడు. యేసు నా దాసుడు కొంచెము ఇదిగా ఉన్నాడు, స్వస్థపరిచయ్యాన్ని చిత్తమైతే అని ఈ పెద్దలందరూ కూడా వెళ్ళి, అయ్యా అతని ఇంటికి నువ్వు రావడానికి అతడు యోగ్యుడే, అతడు మనకి సమాజ మందిరమును కూడా అన్యుడైనను సరే సమాజ మందిరమును కట్టించిన వాడు కాబట్టి మన కొరకు మంచి కార్యాలు చేసిన వాడు అధికారి అయితే అతడిని ఎందు విశ్వాసం వచ్చి రామంటున్నాడయ్యా, దాసుడు కొంచెం చనిపోయే స్థితిలో ఉన్నాడంటే ఆ టైంలో యేసు ప్రభు వారు వెళ్ళడానికి ముందుకు మూవ్ అవుతే వెంటనే ఈ మరి యొక్క కౌలు వచ్చింది, ఆ దాసుడు స్వస్థపడిపోయాడు. ఈ మధ్యలో జరిగిన మరి యొక్క కథనం ఏంటంటే, యేసు ప్రభు వస్తున్నాడని ఈ శతాధిపతి పరుగు పరుగున వెళ్ళి, అయ్యా మీరు మా ఇంటిలో అడుగు పెట్టడానికి నేను యోగ్యుడను కాను. వెంటనే యేసు ప్రభు వారు అతని విశ్వాసపు డైలాగ్ని చూసి ఆశ్చర్యపోయాడు. అదే అప్పుడు అంటాడు యేసు ప్రభు ప్రతిస్పందిస్తూ 9వ వచనం చదవమా ఎవరైనా, లూకా సువార్త 7వ అధ్యాయం 9వ వచనం. అతని గురించి యేసు ప్రభు లాంటోడే ఆశ్చర్యపోయాడు. అప్పుడు అతని గురించి ఆశ్చర్యపోయి జనాల వైపు ఇలా తిరిగి ఏమంటున్నాడో తెలుసా, ఇశ్రాయేలీయులలో ఇంతటి పరిపూర్ణమైన విశ్వాసం ఎంతవరకు నేను చూడలేదయ్యా, ఇంతవరకు నేను చూడలేదు. అంటే నేనేం చెప్తున్నానంటే విశ్వసిస్తే సరిపడదండి అని చెప్తున్నాను, అది నిజమైన విశ్వాసి కాదని చెప్తున్నాను. అలా ఉండాలా, అలా విశ్వాసం, ఎందుకంటే నమ్మాడు వెంటనే యేసు ద్వారానే కార్యం జరుగుతుందని, యేసు కొరకు కొంతమందిని పంపాడు, అతను కూడా వచ్చేస్తున్నాడు. జీవితంలో అన్వయం, ఏదైతే నమ్మామో దాని దగ్గరికి మనము కలిగి జీవించడం అన్నమాట, అది పరిపూర్ణమైన విశ్వాసం. మీలో చాలామంది కలిసి రాలేనప్పుడు వెంటనే మీ హృదయంలో ఏమవుతుందంటే, దేవుని నమ్మారు వెంటనే మీరు ఏం చేస్తారంటే కొంచెం సామానం అటు నుండి ఇటు మార్చుకు, బరువులు ఎటువైపు ఉండాలా, తలలు ఎటువైపు ఉండాలా, కిటికీలు ఎటువైపు ఉండాలా, మరి అంటే దిక్కులను, వాస్తులను, తాయిత్తులను, మంత్రములను, అంటే మీరు దేవుని బిడ్డలే యేసు నమ్మలేదా, నమ్మారు
యేసు మీ దేవుడు కాదా? మీ దేవుడే. కానీ మీరు కొన్ని కొన్ని సందర్భాల్లో వీటిని కూడా మీరు వెళ్తున్నారు అంటే మీరు పరిపూర్ణమైన నిజమైన విశ్వాసియా కాదా? కాదు. సేమ్ అదే ఈ దినాన యిర్మీయా భక్తుడు చెప్పినటువంటి మాట. ఈ దినాన మనకి ఇవ్వబడినటువంటి పాత్ర నిబంధన లేఖన భాగం అదే. ఇస్రాయేల్లో ఇంతటి విశ్వాసవంతుడు నేను చూడలేదంటే నిజంగానే ఇస్రాయేల్లో అంతటి విశ్వాసం లేదు. నిజమైన విశ్వాసులు కాదు ఇస్రాయేలీలు. ఎందుకంటే ఒక జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఇదివరకంటే మనము జర్నీస్ చేసినప్పుడు ఒక హాఫ్ లీటర్ బాటిలో లీటర్ బాటిలో పట్టుకొని ఏది వాటర్ పట్టుకొని అయితే బైక్ అయితే బైక్, కారు అయితే కారు, బస్సు అయితే ట్రైన్ అయితే సరిపోతుంది, ప్రయాణానికి అది సరిపోతుంది. ఎందుకు? నడిచేది లేదు, కష్టపడేది లేదు, కూర్చొని వెళ్ళడమే కదా అది, ఏ బండి అయినా సరే. ఈ దిన ఈనాటి ప్రయాణాలు ఆ రీతిగా ఉన్నాయి. కానీ అప్పటి ప్రయాణాలు కాలు నడకే ఒక లీటర్ బాటిల్ సరిపోతుందా? చాలదు. అందుకనే వారు అలాంటి పట్టుకెళ్ళి, ఎక్కడ నదులు ఉంటే ఎక్కడ చెరువులు ఉంటే అవే. ఎందుకంటే అప్పుడు ఇంత పొల్యూషన్ లేదు, ఫ్యాక్టరీస్ లేవు కాబట్టి నీరు ఎక్కడికి వెళ్ళినా సరే మంచిగా ఉండేది. అయితే అలాంటి సమయంలో ఇస్రాయేలీలు యూదులు రెండు జనాలు కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే యిర్మీయా గ్రంథంలోనే వారు ఇస్రాయేలు ఒక దినాన యూఫ్రటీసు నది దగ్గర నీళ్లు తాగుతున్నారంట. అంటే దాని అర్థం ఏంటంటే వారు ప్రయాణం చేసుకు, ఇప్పుడు మనం గుంటూరు ప్రాంతం నుండి వెళ్తూ వెళ్తూ కృష్ణానది నీళ్లు తాగేమంటే మనం ఎటువైపు వెళ్తున్నట్టు? విజయవాడ వైపు వెళ్తున్నట్టు, లేదా విజయవాడ వెళ్తున్నట్టు. యూఫ్రటీసు నది నీళ్లు తాగుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే వారు ఆ పక్కన ఏమున్నారంటే అష్షూరుకు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే ఇస్రాయేలు అష్షూరుకు ఎందుకు వెళ్తున్నారు? ఆ రాజు యొక్క రాజ్యం యొక్క సహాయం కోరడానికి. యుద్ధములలో ఇస్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు, దేవుని ప్రజలు దేవుని ఆశ్రయించగా యుద్ధములో అక్కర నిమిత్తం ఎవరిని ఆశ్రయిస్తున్నారు? అష్షూరున దాని నిమిత్తం వెళుతూ మధ్యలో దావతైతే ఆ యూఫ్రటీసు నదులు నీళ్లు తాగడం మనం చూస్తాం. యూదా ప్రజలైతే షీహోరు నదుని నీళ్లు తాగుతున్నారు. వీరికి ఏం పని వచ్చింది? షీహోరు నది ఎక్కడ ఉన్నది? ఈజిప్టుకు దగ్గరగా ఉంటున్నది, ఐగుప్తుకు దగ్గరగా ఉంటుంది. అంటే వీరు ఎక్కడికి వెళ్తున్నారు? సహాయం కోరుతూ ఐగుప్తును ఆశ్రయిస్తున్నారు. దేవుని బిడ్డలే రెండు ప్రజలు కూడా ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని ఆశ్రయించాలా? మీకు ఒక ఖండద వాక్యం తెలుసా? కీర్తన 34:10 ఎవరికైనా చెప్పగలరా? స్టార్ట్ చేస్తాను. సింహపు పిల్లలు లేమి గలవాయి. నవ్వుతూ ఉంటే కొంచెం ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటారు. సింహపు పిల్లలు ఆకలి, మరి ఆకలిగొని ఈ రీతిగా ఉంటాయా? అయితే యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కుదివేయండదు. అప్పటికే ఆల్రెడీ దావీదు వంటి వారు ఇలాంటివి కీర్తనల ద్వారా వారికి ఎన్నో గుణపాఠాలు నేర్పారు. అయ్యా యెహోవాను ఆశ్రయించండి ఏమైనా వస్తే. అయితే వారు మాత్రం యెహోవాని ఆశ్రయించగా యెహోవా దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటూ విశ్వాసం అని చెప్పుకుంటూ వారికి అక్కర వస్తే యుద్ధం నిమిత్తము ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే ఇస్రాయల్ ఏమో అష్షూరును ఆశ్రయిస్తున్నారు, మధ్యలో దావత్ అయితే యూఫ్రటీస్ నదులు నీళ్లు తాగుతున్నారు. యిర్మీయా గ్రంథము 2:17-19 గల లేఖన భాగంలో ఇంతవరకు నేను చెప్పిన మాటలు ఉంటాయి. అయితే యూదా ప్రజలందరూ కూడా వారు ఎక్కడికి వెళ్తున్నారంటే ఐగుప్తు దేశానికి వెళ్తున్నారు, షీహోరు నీళ్లు తాగుతున్నారు మధ్యలో దావత్ అయితే. ఆ విషయం చదవమ్మా ఒక్కసారి. 2 యిర్మీయా గ్రంథము 17 ప్రారంభించండి. 17, నీ దేవుడైన యెహోవా ఆ చక్కగా మార్గంలో మీ జీవితాలను నడిపిస్తూ వస్తున్నాడు. అయితే మీరైతే ఏం చేస్తున్నారు? ఆయనను విసర్జించి, యెహోవాను విసర్జించి ఎక్కడికి పోతున్నారు? అష్షూరుకు పోతున్నారు, ఐగుప్తుకు పోతున్నారు. మీరు చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత యెహోవాను విసర్జించి. ఇది నాన్న ఏదైనా కష్టం వస్తే ఏ మన సంఘంలో ఎవరు వెళ్తలేదా? రోగము తగ్గకపోతే దేవుణ్ణి విడిచి దేవుని విశ్వసించిన వారే మీరు, వేరే దగ్గరికి వెళ్ళట్లేదా? ఇంటి నిర్మాణం నిమిత్తము, దాని ప్లానింగ్ నిమిత్తము వేరే దగ్గరికి వెళ్ళట్లేదా మీరు? వివాహ దినముల నిమిత్తము వేరే దగ్గరికి వెళ్ళట్లేదా మీరు? వేరే దగ్గరికి వెళ్ళట్లేదు. కొద్దిమంది నిజమైన విశ్వాసులు ఉన్నారు, వారు నేనేమంటలేదు. విశ్వాసులు మనం చెప్పుకొనుచు. వారు మరలా హాని చేసేవారు కాదు. అమాయకత్వం విశ్వాసులమే అని అనుకుంటున్నారు. కానీ వారు దేవుణ్ణి ఆశ్రయించగా లోకమును ఆశ్రయిస్తున్నారు. అదే ఈ దినాన యిర్మీయా భక్తుడు చెప్తున్నాడు మన యొక్క లేఖన భాగంలో. ఈ దిన లేఖన భాగం యిర్మీయా గ్రంథం 17:5 సహాయం చేయండి, ప్రారంభించండి. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి
ఆ శరీరమును తమకి ఆధారముగా లేదా ఆశ్రయముగా ఆహారముగా చేసుకుంటున్న వారికి తమ హృదయములను యెహోవా వైపు నుండి త్రిప్పుకొను వారు ఎలాంటి వారంటే శాపగ్రస్తులు. ఏమో అర్థమైందా? అర్థమైందా? శాపగ్రస్తులు అనే పదం కాదు, మిగిలినంతా కూడా అర్థమైంది కదా. మీరు నరులను ఆశ్రయించి ఈ యొక్క శరీర మాంసములు కలిగిన వారిని ఆశ్రయించి ఆధారపడి వారి వైపు మీరు వెళ్ళిపోతూ యెహోవా మీద నుండి మీ హృదయాన్ని తిప్పుకుంటున్న వారులారా మీరు శాపగ్రస్తులు. ఇక్కడ నిజమైన విశ్వాసి గల్లంతైతే అయింది, కానీ మనకి ఇంకొకటి వచ్చింది ఇప్పుడు. అలా దేవుణ్ణి ఆశ్రయించగా మన కష్టాలలోనూ వేరే వారిని ఆశ్రయించడం ద్వారా ఇక్కడ ఏమొచ్చింది? శాపం. నిజమైన విశ్వాసి పోతే పోయింది, ఇప్పుడు ఏమొచ్చింది? శాపం వచ్చింది. చాలామంది ముహూర్తాల విషయము, తంత్రములు, మంత్రములు, వాస్తుల గురించి లోకంలోకి వెళ్తున్నారు. వారు కలిసి రాకపోగా ఉన్నది ఊడిపోయి ఏమైందంటే శాపగ్రస్తులు అయిపోతున్నారు. మీరు ఎట్టుంటారో తెలుసా? మీ పని ఎడారిలో అరుహా వృక్షం ఏదైనా అనుకోండి, అట్టా ఉంటుంది. అంటే దాని సంగతి మీకు తెలియదు కదా. ఒక బుష్ అనుకోండి, మనం కట్ చేస్తాం కదా, క్రాటన్ స్క్రాచ్ చేస్తాం కదా, ఒక బుష్లా ఉంటుంది ఎడారిలో. అది ఎదగదు, ఎన్ని సంవత్సరాలైనా సరే వెళ్ళి చూడండి, దాని ఆకులు చిన్న చిన్నవే ఉంటవి, ఎదగవు. ఆ యొక్క మోడును లేకపోతే ఆ కాడను అంటుపెట్టుకునే ఉంటాయి, అది ఆ బయటికి వికసించవు, రావు. ఒక బుష్ మాదిరిగా ఉంటుంది. ఒక పువ్వు, ఒక పువ్వు ఉండదు. ఒక కాయ, ఒక ఫలమా, ఏముండదు. పోనీ ఒక నీడ, ఎడారి ప్రాంతంలో ప్రయాణం చేస్తున్న వాడు ఎండకి కొంచెం నీడ తీసుకుని, నీడ ఇచ్చే అంత కెపాసిటీ హైట్ కూడా అది ఉండదు. తనకి తాను ఏమైనా ప్రయోజకరాలా, లేకపోతే ఇతరులకు ఏమైనా ప్రయోజకరాలంటే ఎవరికీ ప్రయోజనం లేదు. దానివల్ల ఎన్ని సంవత్సరములు అయినా సరే అడవిలో కాలినటువంటి, నేలను పోలినటువంటి జీవితం అది. మేలు జరుగుతుందే కానీ ఇరుగు పొరుగు అంతా కూడా తన కంటి అనుభవించడానికి కాదు, కనీసం కంటికి కూడా కనపడదు. చదవమ్మది ఎడారిలో అటువంటి వారు ఎలా ఉంటారంటే అరుహా వృక్షం వలె ఉంటారు. ఓకే అమ్మా, మేలు వస్తుంది కానీ దేవుని యొక్క మేలు అది వారికి కనీసం అనుభవించడానికి కాదు, కంటికి కూడా కనబడదు వారికి దేవుని మేలు. వారు అడవిలో కాలిపోయినటువంటి నేల వంటి వారు. మరి ఒక పదం వాడాడు, కొంచెం ముందుకు పోమ్మా. నిర్జనమైన చవిటి భూమి. చవిటి భూమి అంటే ఏంటి? ఒక పాడి ఉండదు, పంట ఉండదు, ఒక మొలక ఉండదు, ఒక పచ్చదానము, ఏ పచ్చిక ఏముండదు, నీరే ఉండదు. వారి జీవితం అట్లా మారిపోతుంది. వారి ఉద్యోగాలు, వారి ఆరోగ్యాలు, వారి బిడ్డలు, వారి భవిష్యత్తు కూడా నిర్జనమైనటువంటి విధముగా మారిపోతుంది. ఎవరు ఇదంతా కూడా? ముందుగానే దావీదు దేవుని సంకల్పము చెప్పిన ఆత్మచేత చెప్పాడు 16వ కీర్తన 4వ వచనంలో, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయని. నా మాట ఉంటుందైతే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, కీర్తన 16వ అధ్యాయము 16వ కీర్తన 4వ వచనంలో, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరిస్తే మేలు కాదు కదా, శ్రమలు ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి. ఈ దినాన ఇస్రాయల్ ఏం చేస్తున్నారంటే, యూదా ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఏ దేవుని బిడ్డలమని చెప్పుకొనచ్చు, విశ్వసిస్తున్నామని చెప్పుకొనచ్చు, యెహోవాను నమ్ముచున్నామని చెప్పుకొనచ్చు, యెహోవాను ఆశ్రయిస్తే మేలే జరిగేది. యెహోవాను ఆశ్రయించక వేరొకరిని ఆశ్రయిస్తున్నారు. అష్షూరును ఆశ్రయిస్తున్నారు, ఐగుప్తును ఆశ్రయిస్తున్నారు, కొన్నిసార్లు సిరియాను ఆశ్రయించారు. శ్రమ వారి నెత్తి ఇరుగు పొరుగు చిన్న చిన్న పట్టణాలు ఆ పైన చదువుకోండి పగలగొట్టారు. అరుహా వృక్షం వలె అయిపోయారు, పాడుబడిన దెబ్బల వలె అయిపోయింది అదంతా కూడా దేవుణ్ణి ఆశ్రయించకపోవడం వల్ల. అదే సమయంలో యెహోవాను ఆశ్రయించు వారి గురించి ఇక్కడ మాటలు మరి ఒకసారి మొదటి కీర్తన రిపీట్ చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. మొదటి కీర్తన ఎలాగో దుష్టులు నిమిత్తము, నీతి మంత్రుల నిమిత్తము చెప్పిందో సేమ్ అదే తీరి ఇక్కడ కూడా యిర్మీయా జ్ఞాపకం చేస్తున్నాడు. అయిననూ సరే, వారి ముందు కీర్తనలు వంటివి ఉన్ననూ సరే, వాటిని చదువుతున్నారే కానీ, ఆరాధనలో వాడుకుంటున్నారే కానీ, ఆ ప్రకారము జీవించడానికి మాత్రము. అదే ఇందాక నయాగరా వాటర్ఫాల్స్ దగ్గర చెప్పాం కదా, నా కూతురుని పట్టుకెళ్తానంటే నమ్మారు, నేను కళ్ళు గంతులు పట్టుకుంటానంటే నమ్మారు, కానీ మీరు వస్తారంటే నమ్మలేదు. కీర్తనలు పాడారు దేవాలయంలో, దుష్టులు నీతిమంతులు గాలి చెదర కొట్టి పొట్టు వలే ఉంటారు, ఇదిగో నీతిమంతులు అయితే మరి నీటి ద్వారా నాటబడిన చెట్టు వలే ఉంటారు, వారన్నీ కూడా వాడారు.
కానీ వారి జీవితము ఈ శత్రు భయం వస్తే యెహోవాను ఆశ్రయించి ఎవరిని ఆశ్రయిస్తున్నారు? మనుషులను ఆశ్రయిస్తున్నారు, లోకమును ఆశ్రయిస్తున్నారు. శ్రమ శాపగ్రస్తమైన వారు అరుహా వృక్షం వల్ల ఎందుకు ఎవరికి పని చేయలేనటువంటి చచ్చవటమైనటువంటి భూమిలో నిర్జనమైనటువంటి జీవితాలుగా మిగిలిపోతారు? కానీ యెహోవానే నమ్మి నిజ విశ్వాసముతో ఇంకా బ్రతుకైనా చావైనా అంటే ఎలాంటి జీవితాలు తెలుసా? నిజమైన విశ్వాసం అంటే ఎలా ఉంటారో తెలుసా? ఒక షడ్రక్ మేషక అభ్యతనకు మేము ఆరాధిస్తున్న దేవుడు యెహోవా, ఆయన మమ్మలను కాపాడినను రక్షించినను, రక్షించకపోయినను ఆయన్నే మేము పట్టుకొని వేలాడుతాం. అది విశ్వాసం అంటే మేము ఏదైతే నమ్మేమో అదే స్టాండ్ తీసుకుంటున్నాం. మేము ఏదైతే చెప్పామో ఇంకా అదే మా స్టాండింగ్ మారదు. ఒకవేళ నష్టం వచ్చినా సరే ఫేస్ చేయడానికి రెడీ, అలా ఉండాలి. ఇశ్రాయేలీయులు ఎవడు కూడా ఇందా యేసుప్రభు చెప్పాడు ఆ కపెర్నహూము యొక్క ఆ శతాధిపతి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు కూడా ఇంతటి ఎక్కడ చూడు నిజమే అలా అంతటి విశ్వాసం లేదు, నిజమైన విశ్వాసం లేదు. ఇది నా మన సంఘంలో కూడా నిజమైన విశ్వాసి అనబడుతున్న వారు ఉన్నారో లేరో మీకు మీరుగా చెక్ చేసుకోవాలా? యేసు రక్షకుడు అని హృదయంలో విశ్వసించడము నోటితో ఒప్పుకోవడం మాత్రమేనా? కాదు కాదు, నీ ప్రాక్టికల్ లైఫ్లో నువ్వు ఏదైతే ఒప్పుకున్నావు, దేనినైతే నమ్మేవో దాని ప్రకారం జీవించగలిగితే అది నిజమైన విశ్వాస. కేవలం విశ్వాసం మాత్రం ఉన్నది కానీ విశ్వాసి స్టాండర్డ్లో నువ్వు లేవు. డిగ్రీ చదువుతున్నావు కానీ నువ్వు గ్రాడ్యుయేట్ కాదు. ఇది నాన్న మనము ఆ ఏ స్టాండర్డ్లో ఉన్నామో ఇంకా మనము ఆ స్టాండర్డ్ మనము విశ్వాస నిజమైన విశ్వాసి అని పిలువబడే స్థితిలో ఉన్నామా లేదా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇస్రాయేల్ అయితే ఆ స్టాండర్డ్ వారికి లేదు, ఎందుకంటే యెహోవా నమ్ముతున్నారు అన్ని విషయాల్లో, కానీ కష్టం వచ్చినప్పుడు ప్రాక్టికల్ అనుభవ జీవితంలో మాత్రము యెహోవాని దేనినైతే నమ్మారో దాన్ని ఆశ్రయించలేని ప్రజలై ఉంటున్నారు వారు. అంటే దానికి వివరణ కూడా కొంచెం ఇచ్చాడు, వారు హృదయమును యెహోవా వైపు నుండి వారు తిప్పుకొని అనే పదాన్ని కొంచెం వివరణాత్మకంగా మాట్లాడాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది 9-10 వచనాలు, అది ఘోరమైన వ్యాధి కలది, అది కల్మషము కలిగినటువంటిది, దాన్ని గ్రహించేవాడు ఎవడు మనలో? ఎవడు కూడా లేడు. ఏమంటుందంటే దేవుని నమ్ముతుంది, అట్ ద సేమ్ టైమ్ మళ్ళా హృదయం ఏం చెప్తుందంటే తాయిత్యం కట్టుకుంటే బాగుంటుందేమో, ఈ మంచాలు ఏమైనా మారిస్తే బాగుంటుందేమో, కిటికీలు ఏమైనా షేప్ మారిస్తే బాగుంటుందేమో. హృదయం మళ్ళీ డైరెక్ట్ చేస్తుంది, హృదయం అటు ఇటు, అది ఘోరమైన వ్యాధి కలది. హృదయం నిండిన దాన్ని బట్టి మాటలు కాదండి, క్రియలు కూడా ఉంటా ఉంటాయి. జీవన శైలి నడక అక్కడే వెంటనే నీ క్రియలను బట్టి ఏ చెట్టుకు అదే ఫలం అని యేసు ప్రభు వారు అనేక మార్లు వివరించడానికి ప్రయత్నం చేస్తారు. మన హృదయంలో ఉన్న దాన్ని బట్టి మన క్రియల ఫలము తెలియజేస్తారు నిజమైన విశ్వాసియా కాదా. ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికి వెళుతున్నావు అంటే నీ క్రియ తెలిసిపోతుంది నువ్వు నిజమైన విశ్వాసివా కాదా. ఇస్రాయిల్ అయితే ఈ దిన టాపిక్ ఆధారం చేసుకుని ఈ దిన ఇవ్వబడిన లెసన్ ఆధారం చేసుకుంటే వారు నిజమైన విశ్వాసులుగా లేకపోవడం వలన శాపగ్రస్తమైన వారిగా కొద్దికాలం వారు బాధనొందారు. నిర్జనమైపోయింది వారి దేశం, అది మనకు తెలుసును కదా. ఎన్నో అటాక్లు జరిగాయి, టైటస్ అనబడుతున్నటువంటి వారు ఆ ధ్వంసము చేయడం జరిగింది, మొత్తం నిర్జనమైపోయింది. అరుహా వృక్షం వలె మారిపోయారు, అక్కడ ఎవరు నివసించడానికి ఆ అణువు కానీ ఉనికి అసలు ఉండలేదు అక్కడ, అట్టా మారిపోయింది. దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నిజమైన విశ్వాసి ఇది నాన్న ఏది నమ్ముతున్నామో దానిని మనము మన జీవితాలలో అనుసరించి జీవించగలుగుతున్నామా, లేదా ఇశ్రాయేలును పోలి యెహోవా బిడ్డలమని చెప్పుకుంటూ యేసు నమ్ముతున్నామని చెప్పి లోకము వైపు వారు వెళ్ళినట్టుగా వెళ్తున్నామా? అలా వెళితే శాపగ్రస్తులుగా మారిపోతారు, అరుహా వృక్షం వలె అయిపోతుంది. నిర్జనమైనటువంటి మీరు మేలు జరుగుతూనే ఉంటాయి ఇరుగు పొరుగు వారందరికీ, కనీసం మీ కంటికి కూడా కానరావు. కానీ యెహోవాను ఆశ్రయించండి, యెహోవాను ఆశ్రయించండి. జలముల యోరన ఒడ్డున నాటబడిన చెట్టును పోలి వేరు తన్నుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, వర్షములు పడినను పడకపోయినా దానికి భయమేమో దిగులేమీ లేదు, ఆకులు పచ్చగా ఉంటే ఫలములు సమృద్ధిగా ఉంటాయి. అట్టాగా యెహోవాను మీరు ఆశ్రయించిన వారిగా ఉండాలని ఇది అది నిజమైన విశ్వాసం. అంటే అది వ్యాధి అయినా అది తగ్గకపోయినా, అది గర్భఫలమైనా సుదీర్ఘకాలము బాధింపబడుతున్నాను,
అది వివాహమైన సంబంధములో కుదరకున్నాను. యెహోవాని అంటిపెట్టుకొనే ఉండాలి కానీ ఇది పరిష్కరింపబడలేదని ఎక్కడా మన విశ్వాసము కొలత తగ్గిపోయి నీరుగారిపోకూడదు. లోకంలోకి మరి ఒక ప్రయత్నం ఆ ప్రార్థన కొద్దిమంది ఇది కూడా ఆ ప్రార్థనే కానీ ఒక పెద్దల సామెత వాడుతూ ఉంటారు. గాల్లో దీపం పెట్టి మనము దేవుడా దేవుడా అంటే అనే పదం వాడుతూ ఉంటా ఉంటారు. అంటే మన వంతు ప్రయత్నం చేయాలి కదండి, చెయ్యాలి. కానీ మొత్తం పరిపూర్ణమైన బ్యాలెన్స్ ఆధారము నీ విశ్వాసము, నీవు ఎంతవరకు ముందుకు సాగగలిగితే అంతవరకు వెళ్ళిపోవడమే. అది సుదీర్ఘ కాలమైనను సరే అలాగే ఎవరు ఉండగలుగుతున్నారో వారు మన సంఘంలో నిజమైన విశ్వాసులు. వాళ్ళు గ్రాడ్యుయేట్స్. వారు సమయాన్ని బట్టి సువార్త పాఠాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్తలో ఒక పరిసయ్యుడు, బహుశా తన పేరు ఏ పేరు, సీమోను యేసు ప్రభువాన్ని నమ్మాడు. యాక్చువల్గా ఇంటి వరకు ఇన్వైట్ చేశాడు, భోజనం కూడా ఇస్తున్నాడు. అంటే యేసును నమ్మబట్టే కదా పరిసయ్యుడు ఎవడు కూడా ఇంటికి ఆహ్వానించరు వేరే వారిని. వారు చాలా నియమ నిష్ఠలు కలిగినటువంటి వారు పరిసయ్యులు. అలాంటిది పబ్లిక్గానే యేసు ప్రభుని అసలు అడుగడుగున పరిసయ్యులు ఆటంకపరిచే యేసుని ఈ పరిసయ్యుడు మాత్రము తన ఇంటికి చేర్చుకోవడము యేసు యందు నమ్మిక ఉంచాడు కాబట్టి. ఆయన మాటలలో కూడా యేసుని ఎలా అడ్రస్ చేస్తున్నాడంటే ఈయన అంటే మా ఆ పాపాత్మురాలు కాలమే పడినప్పుడు తన హృదయంలో యేసుని ఎలా అడ్రస్ చేశాడంటే ఈయన ఒక ప్రవక్త అయితే, మీకు చదువుకుని వచ్చారు కదా, ఈయన ఒక ప్రవక్త అయితే. మరలా యేసు ప్రభు తన హృదయమును ఎరిగిన దేవుడు కదా. ఇక్కడ కూడా మన పాత నిబంధనలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే మనుషులైతే పైరూపమును చూస్తారు కానీ 10వ వచనంలో 27వ గ్రంథము 17వ అధ్యాయం మనకి ఇవ్వబడిన చివరి వచనంలో యెహోవా హృదయమును హృదయ అంతరంగములను పరిశీలించి ఎరిగే దేవుడు. అదే జరిగింది సీమోని అంట. ఈ సీమోను పైకి డైలాగ్ చెప్పలే, మనసులు అనుకున్నాడు. ఏంటి అక్కడ జరిగిన సంఘటన అంటే యేసు ప్రభు వారు భోజనానికి పిలువబడ్డాడు పరిశుద్ధుడైన సీమోని ఇంటికి. పిలిచినప్పుడు కొన్ని అతిథి మర్యాదలు ఉంటాయి కదా, వచ్చిన వారిని విష్ చేయడము, వారికి కొంచెము వాటర్ తీసుకుంటారా, టీయా కాఫీయా టిఫినా ఇలాంటివి మనకి ఉన్న ఇప్పుడు ఈ కల్చర్లో. అప్పుడైతే ఎవరైనా సరే వారింటికి ఆహ్వానింపబడితే వచ్చినటువంటి అతిథులకు వచ్చిన వెంటనే యూదులకు శుద్ధీకరణ ఆచరణ చాలా ప్రాముఖ్యము. శుద్ధి చేసుకోవడానికి ఎందుకంటే నడిచి రావడం కదా, శుద్ధి కొరకు నీళ్ళు ఇవ్వాలా, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి. ఇప్పటికైనా సరే వారు దేవాలయంలోనికి లేదా మన సోదరులు ముస్లింలు కూడా పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేటప్పుడు అన్నీ కూడా కడుక్కొనే దాంట్లోనికి ప్రవేశించడం. మనకే కొంచెం ఇట్లాగా మారిపోయింది. చెప్పులతో కూడా వచ్చే మహాత్ములు గొప్ప విశ్వాసులు కూడా ఉంటున్నారు. అయితే ఇది వేరే టాపిక్. అయితే కాలు కడుక్కోవడానికి ఆహ్వానించిన వాడు నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోవడానికి తువాలు ఇవ్వలేదు. యూదులకి వచ్చినటువంటి వారి సాంప్రదాయ ఆచార ప్రకారము తలకి నూనె అద్దాల, ఎందుకంటే ప్రయాణంలో ఎండ పడి వస్తారు కదా, ఆల్రెడీ డ్రై అయిపోతుంది, ఎండిపోతుంది. ఆ ఎండ వడగాలి తగ్గకుండా వారు నూనె అద్దుతారు. ఆ నూనె కూడా అద్దలేదు, కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు, ఏమివ్వలేదు. ఆలింగనము చేసుకుంటారు వారు. ఆలింగనం అంటే కౌగిలించుకుంటారు వచ్చిన వెంటనే. మనకైతే షేక్ హ్యాండ్ ఇచ్చుకునే మరి యొక్క ఇది ఉన్నారు కదా, నమస్కారము ప్రతి నమస్కారం ఇలాగ ఆలింగనము అంటే కౌగిలించుకుని ఏమి చేయలే. అయితే ఈలోగా భోజన పంక్తిలో కూర్చోనే సమయం కూర్చుండిపోయాడు. యేసు ప్రభు పాదాల చెంత ఒక పాపాత్మురాలు వచ్చింది. ఇది పోయిన వారం కూడా నేను గుర్తు చేసినట్టున్నాను. ఆ పాపాత్మురాలు వచ్చి తన యొక్క కన్నీటితో, అంటే ఆ కన్నీటిని సమయాన్ని బట్టి చాలా రకాలుగా అర్థం చేసుకోవాలా, ఆ దేహము ఆ చూపులు లోకమును ప్రభావితం చేయగలిగే చూపులు ఆమెవి. ఆ తల వెంట్రుకలు లోకులు మెచ్చుకునే విధముగా, లోకులు ఆ యొక్క తల వెంట్రుకలకు అట్రాక్ట్ అయ్యే విధముగా ఉంచబడిన తల వెంట్రుకలు అవి. ఆ పెదవులు లోకులను సంతృప్తిపరచగలిగే ఆ ముద్దులు ఆ పెదవులతో ఇవ్వడం జరిగింది లోకులకు. ఇలా చాలా రకాలుగా చాలా అర్థాలుగా చెప్పవచ్చు. అయితే ఆమె వాడినటువంటి ఆ పెర్ఫ్యూమ్ ఏదైతే ఉన్నదో ఆ అత్తరు కూడా తన యొక్క వృత్తికి సరిపడే ఒక భాగం అది. ఆ పెర్ఫ్యూమ్ కూడా అంటే ఇంతవరకు లోకమునకు వాడబడిన తన దేహము తన యొక్క ఏదైతే ఇన్స్ట్రుమెంట్ వాడిందో అవన్నీ కూడా ఇప్పుడు ఏం చేస్తుందంటే దేవుని దగ్గరికి యేసు దగ్గరకు వాడుతుంది, పెదవులతో ముద్దాడుతుంది తన తల ఎంతమంది అయితే తనను మరి ఇంప్రెస్ చేయగలిగిందో తన తల వెంట్రుకలతో తుడుస్తుంది. ఆ కన్నీటి చుక్కలతో కాళ్ళను తడిపి తుడిచి ముద్దాడి చివరిగా తనకు ఎంతో అవసరమైనటువంటి అత్తరును కూడా అద్దింది.
అయితే ఆ సమయంలో ఇన్నర్ ఫీలింగ్ సీమోన్ ఏంటంటే ఈయన ప్రవక్త అయితే తనను ముట్టిన ఆ స్త్రీ ఎవతయో తెలుసుకోలేడా. వెంటనే యేసు ప్రభు వారు ఆ యిర్మీయా చెప్పినట్టుగా హృదయమును హృదయ అంతరంద్రియములను ఎరిగి పరిశీలన చేసి ఎరిగే దేవుడు, పరిశోధించి ఎరిగే దేవుడు. సీమోను నీతో ఒకటి మాట్లాడాలి. వెంటనే సీమోను మాట్లాడిన డైలాగ్ ఏంటంటే నమ్ముతున్నాడని చెప్పాను కదా, యేసుని నమ్ముతున్నాడు, ప్రవక్త అని తలంచడంటే ప్రవక్తని నమ్ముతున్నాడు, బోధకుడా చెప్పు, బోధకుడని కూడా నమ్ముతున్నాడు. ఆ పదం అన్నాడంటే అంటే యేసుని నమ్మే కదా ఆహ్వానించాడు, ఇన్ని కోణాలలో నమ్మాడు యేసుని, యేసుగా ప్రవక్తగా బోధగా బోధకుడా చెప్పంటే ఏం లేదయ్యా, ఇద్దరు అప్పున్న వాళ్ళు ఉన్నారు, రుణపడిన వారు, రుణస్థుడికి ఒకడేమో 500 దేనారములు, ఒకరేమో 50 దేనారములు, ఇద్దరు దగ్గర కూడా పైసా తీర్చడానికి ఏమీ కూడా వెనకాల లేదు, ఇద్దరు కూడా గాల్లో ఉన్నారయ్యా. ఈ విషయం తెలిసినటువంటి రుణములు ఇచ్చినటువంటి యజమానుడు వారి ఇద్దరు రుణములు కూడా మాఫీ చేసేసాడు. అప్పుడు ఎవరు ఎక్కువ సంతోషిస్తారు, ఎవరు ఆ యజమాని ప్రేమిస్తారంటే ఎక్కువ రుణములను క్షమింపబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా ప్రేమించగలరు. నీవు నిజముగా మంచిగా చెప్పావయ్యా, నిజముగా మంచిగా చెప్పావు అని వెంటనే ఆయన అన్న డైలాగ్ ఏంటంటే క్షమాపణ యొక్క ప్రతిఫలమును మనం ఈ టెక్స్ట్లో ఎలా చూడాలి అంటే నిజమైన విశ్వాసపు అలంకరణ స్థితి ఇవ్వగలిగింది. క్షమాపణ, క్షమాపణ దాని ప్రతిఫలం ఏమైందంటే నిజమైన విశ్వాసి ఆ స్థితి ఇవ్వగలిగింది మరి ఒకరికి. యేసుని నమ్మాడు పరిసయ్యుడు, బోధకుడుగా ప్రవక్తగా రక్షకుడిగా నమ్మాడు, తన ఇంట చేర్చుకున్నాడు. ఎప్పుడైతే చూడండి, చాలామంది దేవాలయానికి వస్తున్నాం, బాప్తిసం తీసుకుంటున్నాం, ఏ సేవకుల్ని పిలిపించుకుంటున్నాం, లేకపోతే మనమే ఆశ్రయిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. సువార్త పాఠ్యభాగం ద్వారా నిజమైన విశ్వాసం అంటే ఎవరో తెలుసా, ఇవన్నీ చేసినా సరే మనసు మారకపోతే అవన్నీ కూడా వ్యర్థమే, నిజమైన విశ్వాసం కాదే. ఇప్పుడు పాత వాటన్నిటినీ కూడా ఇక్కడ వాడుతున్నది కానీ ఈమె నువ్వు బలును కోరు వాడవు కాదు. ఏం కోరుతావు, ఏం కోరుతావు, దావీదు చెప్పిన నీవు బలిని కోరే దేవుడు కాదు, ఒకవేళ కోరినా నేను బలిని బలి దహన బలిని కూడా అర్పిస్తాను, కానీ నువ్వేం కోరుగుతావు, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయవు, దానిని కోరుతావు. ఇప్పుడు ఆమె పాత ఏ వాడుతుంది, లోకులకు ఏ తల అయితే వాడిందో, తల వెంట్రుకలు, లోకమునకు ఏ ముద్దులైతే ఏ పెదవులతో అయితే పెట్టిందో, లోకులకు ఏ అత్ర అయితే వాడిందో అదే ఇక్కడ వాడుతుంది. కానీ వాటి వలన చాలా తప్పులు పట్టుకోవచ్చు, కానీ అక్కడ యేసు ప్రభు వారు ఆ పైరూపమును చూడలేదు. మనుషులైతే పైరూపమును చూస్తారు. మరి యేసు ఏం చూశాడు, యిర్మీయా చెప్పినట్లుగా హృదయ అంతరంగమును చూచాడు. విరిగింది, నలిగింది. ఆ విరిగి ఆ పత్రిక చెప్పినట్లుగా దైవ చిత్తానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము, మారు మనసు, మారు మనసును రక్షణ. ఎస్, అదే జరిగింది. దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగింది అక్కడ. ఇంతవరకు నా జీవితం అంతా కూడా వ్యర్థం అనుకున్నది, వెంటనే కన్నీటి ఆ యొక్క ఇది జరిగింది. అవన్నీ కూడా ఇంకా వాడితే ఇంతవరకు లోకం గురించి వాడేనే కానీ నా మనసు మాత్రం కూడా పరిపక్వము చెందింది, ప్రక్షాళన జరిగింది, పాతవి గతించిపోయాయి, ఇప్పుడు సమస్తము కూడా నా యందు. ఇది పాతది అనుకుంటున్నాడు ఈ సోమోను, కానీ ఇప్పుడు నా హృదయము నిండిన దాన్ని బట్టే కదా. కీర్తనకారుడు కూడా పోయిన వారు నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో ఏముంచుకోవాలి, వాక్యమును, నీ వాక్యమును. ఇప్పుడు నీ హృదయములో దేవుని వాక్యము, దేవుని వాక్కు ఉండిపోయింది. వాడైతే సీమోనైతే పరిసయ్యుడైతే యేసుని నమ్మాడు, ఆహ్వానించాడు, ఆతిథ్యం ఇస్తున్నాడు, అంతటితో నిజమైన విశ్వాసం అయిపోతాడా అంటే ఆవిడ. కానీ అక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే కానుకలు ఇచ్చినా, బాప్తిసం తీసుకున్నా, సంఘానికి వచ్చినా, ఆరాధన చేసినా, కుటుంబం అంతా వచ్చినా, ఒక్కడే వచ్చినా, ఎన్ని డొనేషన్లు ఇచ్చినా సరే మారు మనసు లేకపోతే, ఏదైతే విశ్వసిస్తున్నామో దాని ప్రకారము జీవించకపోతే నిజమైన విశ్వాసియే కాదు. యేసును విశ్వసిస్తే యేసు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం మనం జీవించాలి, అంతే కదండి. యేసును నమ్మేమంటే నిజమైన విశ్వాసం ఏంటి, యేసు ఏది చెప్పాడో ఆ ప్రకారమే జీవించాలి, అది నమ్మే నిజమైన విశ్వాసం. నీ పొరుగువాణ్ణి ప్రేమించు, ప్రేమించగలిగితే క్షమిస్తావు, తగ్గించుకోండి ఉండు. ఇవి అక్కడ సీమోనులో కనపడకపోవడము, పొరుగువాడిని ప్రేమించడము, క్షమించడము, తగ్గింపు లేనటువంటి ఆలోచనలు. అంటే యేసును చేర్చుకున్నాడు కానీ మార్పు లేనటువంటి జీవితము అక్కడ మనం చూస్తున్నాము.
చాలా మంది మనలో ఆరాధన చేస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, సేవకులను పిలిపించుకుంటున్నారు, కానీ మార్పు లేదు. అది నిజమైన విశ్వాసి కాదు అని చెప్తున్నాను నేను. అదే నా యొక్క సందేశం. ఎంత ఆతిథ్యం ఇచ్చినా, ఎంత ఆహ్వానం పలికినా, ఎంత చేసినా సరే మీరు సంఘానికి, అది మీరు విశ్వాసమని, విశ్వాసి యొక్క జీవితమని మీరు అపోహపడుతున్నారంతే, అది నిజమైన విశ్వాసము కాదు. యేసు ప్రభు కంక్లూజన్ చేస్తూ ఏమన్నాడంటే, నీ విశ్వాసము నీకు రక్షణ, సమాధానము కలిగి వెళ్ళమ్మ. ఇంకా మరెన్నటికీ కూడా ఆమె గతించిన జీవితం మరెక్కడికి కూడా చూడలేము. నీ విశ్వాసం, అలాంటి విశ్వాసం కావాలి. మార్పు చెందినటువంటి జీవితాలు కావాలా? యేసు నమ్మావు కానీ నీలో మార్పు లేదే. ఇక్కడ అక్కడ సీమోని యొక్క మాటలు అన్నీ కూడా ఆచారాలు, కట్టడలు, నియమాలు, వాటి గురించి మాట్లాడుతున్నాడు, తలస్తున్నాడు. యేసు గురించి నువ్వు విశ్వసించావనే పేరు మాత్రం ఉన్నది కానీ ఇంకా ఈ లోకం వలె ఆచారాలు, ఆ కట్టడలు, ఈ నియమాలు, ఈ యొక్క చట్టాలు, వీటి గురించి తలస్తున్నావే కాదు. ప్రేమించు. యేసు చెప్పిన, యేసు నమ్మేవు కదా, యేసు చెప్పిన విధముగా జీవించు. ప్రేమించు, క్షమించు, తగ్గించుకో, ఇలాంటివన్నీ చెప్పాడు కదా యేసు బోధ ప్రకారం. అది నిజమైన విశ్వాసం. అది సీమోన్ చేయలేకపోయాడు కాబట్టే నిజమైన విశ్వాసిగా లేకపోయాడు. మరియు చేసిన ఆ కార్యం ఏదైతే ఉన్నదో అదే ఈ దిన పత్రిక పౌలు భక్తుడు చెప్పాడు. నేను ఒక ఉత్తరం రాశానయ్యా కొరింథీ సంఘం, మీరు చాలా బాధపడ్డారని కూడా విన్నాను. ఎందుకంటే ఆ ఉత్తరంలో చాలా చీవాట్లు సరి చేసుకునే మాటలు కూడా రాశాడు. ఆ మాటలు మీకు చాలా బాధ కలిగించాయి. ఆ మాట నేను విన్నాను కానీ నేనైతే ఎక్కడా విచారపడలేదు. మీరు బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారని నేనైతే విచారపడలేదు కానీ మరి ఒక విషయాన్ని బట్టి విచారపడకపోగా సంతోషపడ్డాను, సంతోషపడ్డాను. ఎందుకంటే మీరు దైవ చిత్తానుసారమైన దుఃఖమును పొంది నా ఉత్తరము చదివి మీలో చాలా వరకు మారు మనసు కలిగిన వారిగా ఉన్నారు కాబట్టి దైవ చిత్తానుసారమైన మీరు మారు మన దుఃఖము చెంది మార్పు చెందిన వారిగా రక్షణ అలంకరించి నిజమైన విశ్వాసులుగా ఉండగలిగారు. ఇది నాన్న చెప్పు, నేను చాలా సంతోషపడుతున్నాను, చాలా సంతోషపడుతున్నాను. ఇది నాన్న నా టాపిక్ ఎంచుకున్నప్పుడు మీకు తెలియపరిచినప్పుడు నిజమైన విశ్వాసి అన్నప్పుడు అదేంటి, మన సంఘంలో కించపరచడానికి నిజమైన విశ్వాసులు లేరా అని ఎవరైనా సరే ఈ టైటిల్ని రెండు విధాలుగా తీసుకోవచ్చు. సంఘాన్ని విమర్శించడానికి ఈ టైటిల్ తీసుకున్న బాధపడేవారు, ఆ బాధ వేరు. నిజమే కదా, నిజమే కదా, నిజమైన విశ్వాసులుగా మనము లేము కదా. సరి చేసుకుందాం. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము బాధ. అలా ఎవరైనా కలిగితే అది నిజమైన మారు మనసు కలుగు చేసి రక్షణ ఇస్తుంది. ఏంటి నిజమైన విశ్వాసులు లేడంటాడు ఏంటి పాస్టర్, అంటే మన సంఘం ఇంతవరకు కూడా అని ఎలా తీసుకున్నాడు అనుకోండి, అది ఈ లోకానుసారమైన దుఃఖము. అది ఎప్పటికీ కూడా విచారమే. అదే పౌలు చాలా క్లియర్ కట్గా సింపుల్గా చెప్పాడు. ఇది నాన్న సంఘమా, ఆత్మీయ కుటుంబమా, నా యొక్క సందేశము నిజమైన విశ్వాసి, నీవు నిజమైన విశ్వాసివని ఇది నాన్న క్వశ్చన్ చేస్తున్నా. స్టార్టింగ్లో అయితే ప్రశ్నార్థకం పెట్టలేకపోయాను, చివరిలో అయితే నేను ప్రశ్నార్థకం పెడుతున్నా. నీవు నిజమైన విశ్వాసివా? బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన నీవు నిజమైన విశ్వాసివేనా? ఏ చాలా సందర్భాలలో నీ కష్టాలలో, శ్రమల్లో, ఇబ్బందులలో యెహోవాని ఆశ్రయించకుండా లోకాన్ని ఎన్నో మార్లు ఆశ్రయించావే. నీవు నిజమైన విశ్వాసం అయితే అలా ఆశ్రయిస్తే అది నిజమైన విశ్వాసికి తగనది పని. అది పాత నిబంధన ద్వారా, సువార్త పాఠ్య భాగం ద్వారా నిజమైన మారు మనసు లేకనే విశ్వాసిగా నీకు నువ్వు తలంచుకొని వెళ్ళిపోతున్నావే, అది నిజమైన విశ్వాసి లెక్కలోకి రాదు. అది నీ యొక్క అమాయకత్వం. నీ కానుకలు ఇచ్చేస్తున్న, ఆరాధన చేసేస్తున్న పాట పాడదు. నిజమైన మారు మనసు ఉండాలా, యెహోవానే ఆశ్రయించాలా. ఈ రెండు విషయాలు కలిగి, ఈ రెండు విషయాలు అలంకరించాలంటే పత్రికలో చెప్పబడినట్లుగా మనము మన విషయాల నిమిత్తము దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి ఉండాలి. కానీ ఏదో పై బొల్లెడుపులు ఏడిస్తే నిజమైన విశ్వాస స్థితి మనము అలంకరించు. దైవ చిత్తానుసారమైన ఆత్మీయ నడిపింపు ద్వారా ఆ యొక్క ఆ సమరయ స్త్రీ కాదు, ఆ పాపాత్మురాలైన స్త్రీ, ఎక్కడి నుండి వచ్చింది ఆ వేదన? పాదాలంతటినీ తడపడానికి అంతటి కన్నీటి ఎక్కడిది? హృదయము దైవ చిత్తానుసారంగా ఆత్మ ప్రేరేపిస్తున్నప్పుడు పాతవన్నీ కూడా ఒక్క పాపమును కూడా విడిచిపెట్టకుండా జ్ఞాపకం చేసుకున్నది అంటే, ఆ జ్ఞాపకంలో నుండి ఆ యొక్క కన్నీళ్లు వచ్చాయంటే దాని అర్థం ఏంటంటే అక్కడతో జ్ఞాపకం చేసుకుని ఇంకా విడిచిపెట్టి మరి యొక్క నూతన జీవితం కొరకు అడుగుపెట్టింది. అలా ఎవరైనా సరే చేయగలిగితే వారు నిజమైన విశ్వాసం.
అంతేగాని నయాగరా వాటర్ ఫాల్స్ దగ్గర కూతురు వెళ్తానన్నా కళ్ళుకు గంతలు కడతానన్నా స్టిక్ లేకున్నా వెళ్తానప్పుడు నమ్మిన వాడు ఈసారి మీలో ఒకరిని తీసుకొని వెళ్తానన్నప్పుడు ఎవడు కూడా రాలేదు. అలాగా మన సంఘంలో యేసు దేవుడే రక్షకుడే విమోచకుడే నీ జీవితంలో జరిగేస్తాయా ఆ జీవితంలో జరిగేస్తాయని చెప్పి అన్నీ నమ్ముతారు. మీ వరకు వచ్చేసరికి మీరు మాత్రము ఇక్కడ ప్రార్థన చేయించుకొని లోకమును ఆశ్రయిస్తూ ఉంటే అది నిజమైన విశ్వాస యొక్క జీవితము కాదు. కాబట్టి ఒక్కసారికి మీకు మీరుగా ఆత్మ సహాయం మేర ఈ మాటల ద్వారా మీలో ఎవరైనా సరే మేము ఇంతవరకు నిజమైన విశ్వాసులుగా ఉన్నామని తలంచాం కానీ ఇది నిజమైన విశ్వాసము కాదేమో, ఎందుకంటే లోకాన్ని ఆశ్రయించాను, మార్పు లేదు, దేవుడు చెప్పిన బోధలు అనుసరించకుండా దేవుడిని నమ్ముతూ ఇంకా చట్టాలు ఇంకా ఆచారాలు సాంప్రదాయాలు ఈ యాక్టివ్ అదేది అనుకుంటా మాట్లాడుకుంటూ వెళ్తున్నామేమో కాదు. కాదు, దేవుడు చెప్పిన బోధలు నమ్మాం కాబట్టి ఈ రకంగా మనం ముందుకు సాగుతున్నామా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకొని హృదయమును నేను చూడకపోయినా నీ ప్రక్కవారు చూడకపోయినా ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. హృదయ అంతరంగములను ఆయన పరిశీలించి పరిశోధించి ఎరిగే దేవుడు. కాబట్టి ఈ దినాన ఎవరైతే ఈ వాక్యం ద్వారా మీ హృదయాలను పాపాత్మురాలు అయినటువంటి ఆ యొక్క స్త్రీ హృదయం ఎలాగైతే విరిగి నలిగిందో యేసు పాదాల చెంత, ఈ వాక్యం ద్వారా ఈ సన్నిధిలో మీ హృదయాలు అలా నలుగుగొట్టబడినట్లయితే నిజ పశ్చాత్తాపం మీలో పరిశుద్ధాత్మ దేవుడు చూడగలుగుతాడు. నిజమైన మారు మనసు ఇప్పుడు వెళుతున్నప్పుడే నీలో కనబడుతుంది. నీ మాటలలో నీ చూపులలో నీ యొక్క తలంపులలో ఉద్దేశాల్లో దానిని దేవుడు కోరుతున్నారు. వారు నిజమైన విశ్వాసం, అలాంటి వారు నిత్య రాజ్యానికి పాత్రులు, వారే దేవునికి ఇష్టులు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలము వారే దేవునికి ఇష్టులు. అలా దేవునికి ఇష్టమైన వారిగా మీరందరూ కూడా ఇది నాన్న ఆత్మ సహాయం చేత ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును గాక.